हाय अंडी नमस्ते वेलकम टू चिन्नीस फुड बुक मैं चिन्नीस फुड बुक वेज कीमा करी ए विधा तैयार चेलो चूप्चोना वीडियो चूसे मुझे ना चैनल सब्सक्राइब चेसक मर्चिपवुद्ध मुझे कंदनी तीसुकोवाली मी अंदर की कंद तेलुसु कदा दीनी तीसुकोच्चुकोनी दीनी पैन उन्नटुवंटि स्किन मोत्तम कूडा तीसेयाली కొంచెం మందంగానే తీసుకోండి మరి పల్చగా కాకుండా కొంచెం మందంగానే దానిపైన ఉన్నటువంటి స్కిన్ ని మొత్తం కూడా తీసేయాలి ఈ విధంగా మొత్తం కూడా తీసేసినాక దీన్ని తురుముకోవాలండి ఈ విధంగా తురుముకోవాలి మొత్తం కూడా చూసారు కదా కంద మొత్తం కూడా తురుముకుంటే ఈ విధంగా వస్తదన్నమాట దీంట్లో ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు అట్లానే 1 టీ స్పూన్ ఉప్పు పెరుగు ఇవన్నీ కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోండి వేసుకొని మొత్తం కూడా చూపించిన విధంగా మొత్తం కూడా పిసుకుతూ గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా పిసుకుతూ కడుక్కోవాలి ఇట్లా నీళ్లు పోసుకొని ఒక 8 9 సార్లు అయినా కూడా కడుక్కోవాలండి ఎంత ఎక్కువ సార్లు కడుక్కుంటే అంత మంచిది మనకి కందలో దురదొచ్చే గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కందని ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలి దాని కోసమే పెరుగు పసుపు ఉప్పు వేసుకోవడం ఈ విధంగా మొత్తం కూడా వీలైనంత ఎక్కువ సార్లు కడుక్కోండి మనకి వాటర్ మళ్ళీ తెల్లగా వచ్చే వరకు కూడా కడుక్కోవాలన్నమాట కొంచెం ఓపిగ్గా చేసుకోవాలండి ఈ విధంగా కందని తురుముకున్నటువంటి కందని క్లీన్ చేసుకున్నాక తర్వాత దీన్ని ఇట్లా గట్టిగా పిండుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక విడాలపాటి కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోండి తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి అట్లానే వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి ఇప్పుడు ఈ మూడు కూడా వేగిన తర్వాత ఇందిట్లో జీడిపప్పును కూడా తీసుకోండి తీసుకొని జీడిపప్పును కూడా వేయించుకోవాలి తర్వాత మనం శుభ్రం చేసుకున్నటువంటి కందని వేసుకోవాలి ఈ విధంగా తురుముకున్నటువంటి కందని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి కంద ఆరోగ్యానికి చాలా మంచిది కదండి చాలా మంది ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఈ కందని ఈ విధంగా తయారు చేసుకొని తినొచ్చు సేమ్ మనకు కీమా కర్రీ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత ఇందిట్లో రుచికి సరిపడా ఉప్పు అట్లానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఈ విధంగా కలిపిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 10 నిమిషస్ ఇట్లానే కుక్ చేసుకోండి ఇది సగం కుక్ అయిన తర్వాత ఇందిట్లో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకున్నాక లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇంకొక 15 నిమిషస్ అట్లానే వేయించుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే అడగంటే అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఇందిట్లో కారము అట్లానే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి గరం మసాలా పౌడర్ అంటే ధనియాలు ఇలాచి పట్ట లవంగం జీలకర్ర వీటన్నిటిని కూడా పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను అది ఒక టీ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా కూడా వేసుకున్నా కదా దాన్ని గరిటతో మొత్తం కూడా మిక్స్ చేయండి చేసుకొని ఇంకొక 5 నిమిషస్ అట్లానే కుక్ చేసుకోండి తర్వాత ఇందిట్లో కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం కూడా
కూడా ఈ కర్రీ వండడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి అంతే అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము చూసారు కదా వెజ్ కీమా కర్రీ రెడీ కందతో ఈ విధంగా చేసుకోవచ్చు చక్కగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అట్లానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై